ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అండి. అంటే నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారమే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానన్నమాట. సో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ముందు రోజు నుండి నేను ఎలాంటి ప్రిపరేషన్స్ చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఏంటంటే, ఎవ్రీ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేస్తాను కదండి. వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు ప్రతి సంవత్సరం కూడా బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది చేస్తాను. తర్వాత అమ్మవారికి నేనే శారీ డ్రెపింగ్ చేసి వ్రతం అనేది చేసుకుంటానన్నమాట కలశం పెట్టి. సో బ్యాక్డ్రాప్ డెకరేషన్ తర్వాత శారీ డ్రెపింగ్ అనేది ఒకే రోజు చేస్తే మనకి ఇంకా హెక్టిక్ షెడ్యూల్ లాగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను వెనస్డే నుండి వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నానండి. ఇది బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసింది అయితే వచ్చేసి వెనస్డే నైట్ అన్నమాట. ఇంకా థర్స్డే రోజు వేరే పనులు ఉంటాయి కాబట్టి వెనస్డే రోజు నైట్ నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది చేసేసుకున్నానన్నమాట. సో దీనికోసం మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేశారు. నేను నాకు ఎలా కావాలి అనేది నేను చెప్తూ ఉంటే తను నాకు హ్యాంగింగ్స్ అన్నీ నీట్గా అటాచ్ చేస్తూ ఇచ్చారనమాట. నేనేంటంటే అమెజాన్ నుండి స్టాండ్ తీసుకున్నానండి. ఇది ఉంటే చాలా బెనిఫిట్ అన్నమాట. మనము ఏ వైపు అంటే ఆ వైపు పెట్టుకోవచ్చు డెకరేషన్ అనేది. తర్వాత ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో, ఎంత విడ్త్లో కావాలంటే అంత విడ్త్లో చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈ స్టాండ్ అనేది పర్చేస్ చేశాను, కొత్తగా ఈ సంవత్సరమే తీసుకున్నానండి. సో ఇంకా నేను నాకు ఇలా కావాలి, ఇలా ఇంత హైట్లో ఉండాలి, ఇలా ఉండాలి డిజైనింగ్, దీని తర్వాత ఇది రావాలి అని క్లియర్గా చెప్తుంటే మా హస్బెండ్ అంతా నాకు హెల్ప్ చేశారనమాట. ఈ బ్యాక్డ్రాప్ డెకరేషన్లో అటాచ్ చేసినవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, తర్వాత ఏమంటారు కౌ వచ్చింది ఉంది, తర్వాత లోటసెస్, అండ్ ఇక్కడ చూసారా గణపతి, అది థర్మాకోల్ షీట్ అనమాట. అలా షేప్స్తో వస్తాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. నేను ఈసారి గణపతిది కావాలని తీసుకున్నాను. ఆ గణపతి థర్మాకోల్ షీట్కి కూడా నేను ఆర్టిఫిషియల్ యెల్లో కలర్ బంతులు ఉంటాయి కదండి, అవి గుండు పిన్నుతో కుచ్చుతో అలా సెట్ చేసుకున్నానమాట కంప్లీట్గా. అలా చేసి మధ్యలో గణపతి వచ్చేలాగా అటు ఇటు డెకరేషన్ అనేది లాంగ్ లెంత్లో ఉండి మధ్యలో కొంచెం తక్కువ లెంత్లో ఉండేలాగా కంప్లీట్ ఒక సెటప్ అనేది చేసుకున్నామన్నమాట. సో డెకరేషన్ చేయడానికే చాలా టైం పడుతుంది, మీకు తెలిసిందే కదండి. మనం ఫస్ట్ ఒక ఐడియా అనుకొని ఇలా ఉండాలి అని చేసుకుంటాము, కొంచెం సెట్ అవ్వదు, కొంచెం మళ్ళీ తీసి ఎలా ఉంటే బాగుంటుంది అనేది చెక్ చేసుకొని కంప్లీట్గా వచ్చిన తర్వాత ఇంకా నేను దీన్ని హైట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నానమాట. దీంట్లో అడ్వాంటేజ్ అదేనండి, హైట్ అనేది తక్కువలో పెట్టుకొని మనకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకున్నాక దాని తర్వాత మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి పైకి లేపి పెట్టుకోవచ్చు అన్నమాట. డెకరేషన్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి, చాలా నీట్గా వచ్చింది, మంచి అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఈ డెకరేషన్ అంతా మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. సో నైట్ అంతా డెకరేషన్ బ్యాక్డ్రాప్ది అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లవర్స్ కోసం వెళ్దామని అనుకున్నామన్నమాట. మేము ఈసారి ఫ్లవర్స్ కోసము గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాము. దిస్ ఇస్ ఫస్ట్ టైం అండి, అంటే ముందెప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. ఒకసారి వెళ్ళి చూడాలని చాలా ఇష్టం అన్నమాట నాకు, ఎందుకంటే అక్కడ కంప్లీట్ ఫ్లవర్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, క్వాంటిటీస్ చాలా ఉంటాయి, అండ్ దట్ టు హోల్సేల్ ప్రైజెస్ అన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ దగ్గరలో ఒకటి టిఫిన్ సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయామండి గుడి మల్కాపూర్కి. ఇదంతా వచ్చేసి గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ అండి. ఇలా చాలా ఉంటాయన్నమాట సైడ్ బై సైడ్. నేను కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశాను, మీకు ఇందులో యాడ్ చేస్తున్నాను, చూడండి. చూసారు కదా కుప్పలు కుప్పలుగా రోజెస్, చామంతులు, ఎల్లో చామంతులు, వైట్ చామంతులు, పర్పుల్ షేడ్లో ఉంటాయి చూడండి, అలాంటివి
అండ్ ఇంకా డిఫరెంట్ డెకరేషన్ చేస్తా చూసారా మనకి మ్యారేజెస్లో, పెళ్ళిళ్ళల్లో వాటికి సంబంధించిన ఫ్లవర్స్. ఇలా ఒక్కటని కాదండి, ఎన్ని ఉన్నాయో అసలు నేను ఫస్ట్ టైం చూడడము భలే అనిపించింది. నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. శ్రావణ మాసం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్న మల్లెలు ఉన్నాయి కదండి, ఇవి కంప్లీట్ కట్టలాగా ఇస్తారనమాట, 400 అలా చెప్పారు. బట్ మనం అంత లెంత్ ఉన్నవి ఏం చేసుకుంటాం చెప్పండి, నేను అదైతే తీసుకోలేను. కానీ రోజెస్, చామంతులు, తర్వాత లోటసెస్, తమలపాకులు, తర్వాత చామంతులలోనే నేను ఎల్లో తీసుకున్నాను, కొంచెం పర్పుల్ షేడ్ వచ్చింది తీసుకున్నాను, అలా చాలా తీసుకున్నానండి, భలే అనిపించింది. ఇక్కడున్న రోజెస్ తీసుకున్నానండి, ఇది మనకి హాఫ్ కేజీ వచ్చేసి 70 రూపీస్ అలా ఇచ్చారనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇస్తే కేజీనే ఇస్తున్నారు, మ్యాక్సిమం అందరు కేజీ తీసుకుంటేనే ఇస్తున్నారు. బట్ కొన్ని కొన్నిసార్లు కొన్ని షాప్స్లలో ఏంటంటే హాఫ్ కేజీ అయితే కంపల్సరీగా ఇస్తున్నారనమాట, అంతకు తక్కువ అయితే ఇవ్వట్లేదు. సో ఇలా బంతులు, చామంతులు, బంతులు అయితే సపరేట్ అండి, మళ్ళీ అవి కంప్లీట్ కేజెస్. తర్వాత మాలలు ఎంత లెంత్ దాన్ని బట్టి ఉన్నాయి. బట్ చామంతులు, రోజెస్ ఇవైతే మట్టుకు కేజీ కానివ్వండి, లేదంటే అట్లీస్ట్ హాఫ్ కేజీ అయినా తీసుకోవాలన్నమాట. ఇలా విడిమల్లెలు కూడా ఎన్ని ఉన్నాయో అండి, కుప్పలు కుప్పలుగా పోస్తున్నాయన్నమాట, భలే అనిపించింది. అసలు కంప్లీట్ ఐ ఫీస్ట్ లాగా అనిపించింది అన్నమాట. ఫ్రెష్ ఫ్లవర్స్ అండి, నేను ఈ రోజెస్ తీసుకున్నాను. ఈ రోజెస్ వచ్చేసి మనకి కేజీ 60 అన్నమాట. ఇవేంటంటే మనము విడిగా వేసుకోవడానికి పూల కోసం అని బాగుంటుంది, అండ్ దేవుడు పెట్టడానికి కూడా బాగుంటాయి. అండ్ ఈ పర్పుల్ షేడ్ చామంతులు తీసుకున్నాను, తర్వాత ఎల్లో చామంతులు తీసుకున్నాను, తర్వాత లోటసెస్ తీసుకున్నానండి. లోటసెస్ అయితే మనకి ఈచ్ వచ్చేసి ఇక్కడ 15 రూపీస్ పడింది. అండ్ వీటితో పాటు ఇక్కడ చిలకలు ఉన్నాయండి, ఆ చిలకలు కూడా తీసుకున్నాను, 2 25 రూపీస్ ఈచ్ పడింది. అండ్ అరటాకులు కావాలి అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ అరటాకులు అనేది ఒక సెట్ వైజ్ అండి, 10 ఉంటాయన్నమాట పీసెస్, ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. మనకైతే బయట అరటాకులు దొరకడమే కష్టముందండి హైదరాబాద్లో. సో అక్కడికి వెళ్తే చక్కగా నీట్గా కట్ చేసినవి ఉన్నాయి, బట్ అవి మనం ఇంటికెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయోనండి అరటాకులు, చాలా బాగున్నాయన్నమాట, క్వాలిటీ ఎక్కడ చినగకుండా చాలా బాగున్నాయి. అండ్ ఇటు వెనక వైపు వస్తే ఏంటంటే అండి, మ్యారేజెస్ కోసము, ఫంక్షన్స్ కోసం కావాల్సిన పూల దండలు, తర్వాత పూల జడలు, అవన్నీ ఇక్కడ హోల్సేల్ అన్నమాట. మనం వచ్చి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు, ఎలాంటి టైప్స్ కావాలి, ఎలాంటి మోడల్ కావాలనేది వాళ్ళకి చూపిస్తే దాన్ని బట్టి వాళ్ళు మనకి ఆర్డర్ మీద చేసిస్తారనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ చూసారు కదండి, ఇవన్నీ మీరు చూసే ఉంటారు ఫంక్షన్స్లో, బ్యాక్డ్రాప్ డెకరేషన్స్లో కంప్లీట్గా ఇవి యూజ్ చేస్తుంటారు కదండి, మ్యారేజెస్, తర్వాత రిసెప్షన్స్ అలా యూజ్ చేస్తుంటారు. ఇవి వచ్చేసి ఇక్కడ ఈచ్ బంచ్ వచ్చేసి 300 రూపీస్ అలా ఉన్నాయండి ఏదైనా కానీ. బట్ నేను ఇవి పెట్టడానికి ఎలా సెట్ అవుతుంది అనేది నాకు కంప్లీట్ ఐడియా లేదు, అందుకోసం ఈసారికైతే ఏం తీసుకోలేదు. రెగ్యులర్గా తీసుకునే ఫ్లవర్స్ అయితే తీసుకున్నానమాట. లోటసెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, ఆల్మోస్ట్ ఒక 6 అలా తీసుకున్నాను. ఈసారి అమ్మవారికి మంచిగా లోటస్ పెట్టాలి అని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళాం కదా, కావాల్సినవన్నీ తీసుకున్నాను. బయటే మనకి ఇంకా ఫ్రూట్ మార్కెట్ కూడా అక్కడే ఉంటుందండి, ఫ్రూట్స్ కూడా తీసుకున్నానమాట. అది నేను వీడియో క్లిప్పింగ్ ఏం తీయలేదు, అంటే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది, మనకి వరలక్ష్మి వ్రతంకి ఫ్లవర్స్ ఇంపార్టెంట్ కదా, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి చూపించానమాట. సో హైదరాబాద్లో గుడి మల్కాపూర్ అని ఉంటుందండి ఫ్లవర్ మార్కెట్, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. సో మీకు వీలైతే కనుక అక్కడికి వెళ్ళగలిగితే వెళ్తే మటుకు చాలా బెస్ట్ అండి. మనకి ఇక్కడ 1/2 కేజీ వచ్చే ప్లేస్లో అక్కడ కేజీ వస్తాయన్నమాట క్వాంటిటీ, అంత డిఫరెన్స్ ఉంటుంది ప్రైజెస్. దట్టు చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అండి, అప్పుడే మార్కెట్లోకి వచ్చిన ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట, చాలా బాగున్నాయి. అండ్ మల్లెపూల దండలు ఏంటంటే నేను బయట అమ్మవాళ్ళు కూర్చున్నారు కొంతమంది అమ్మాయిలు అమ్మవాళ్ళు, సో అక్కడికి వెళ్ళి తీసుకున్నానమాట. మూర వచ్చేసి నాకు 20 రూపీస్కి ఇచ్చారండి, చాలానే తీసుకున్నాను. తులసి మాల కూడా తీసుకున్నానమాట. ఇలా కొన్ని ఐటమ్స్ అన్నీ బయట విడిగా ఉండేవి తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేయాలి కదండి. సో థర్స్డే రోజు అనమాట ఇది, థర్స్డే మార్నింగ్ మేము ఫ్లవర్స్ కోసం వెళ్ళాం కదండి. ఇది వచ్చేసి ఈవినింగ్ నేను అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేయడానికని ఇంకా రెడీ చేస్తున్నానమాట. అమ్మవారి హ్యాండ్స్కి బ్లౌజ్ పీస్తో అలా సెట్ చేశానండి, పెట్టడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుందని. నెక్స్ట్ శారీ డ్రైపింగ్ వచ్చేసి ఈసారి నేను స్టెప్ వైజ్ చేద్దామని అనుకున్నానమాట. స్టెప్ వైజ్ అంటే మనము ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి శారీని, మనము కుచ్చులు పెట్టుకోవడానికి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో
అలా కంప్లీట్గా కంప్లీట్ లెంత్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట శారీని. సో చిన్న చిన్నవి పెట్టుకుంటే ఏంటంటే కుచ్చుళ్ళు అనేవి దగ్గర దగ్గరగా బాగుంటాయి. సో అలా శారీ అనేది ఫోల్డింగ్ అంతా కంప్లీట్గా మనకి పెట్టేసుకున్న తర్వాత వాటిని క్లిప్స్తో మనము అటు ఇటు కదలకుండా సేఫ్గా పెట్టుకోవాలన్నమాట. అలా కంప్లీట్ శారీ అనేది ఆల్మోస్ట్ 3/4 కంటే ఎక్కువే మనం ఇలా ఫోల్డింగ్స్ అనేది చేసి పెట్టుకోవాలండి. చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని హాఫ్కి మడిచి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంకొక ఎడ్జ్ ఉంటుంది కదా పళ్ళు వైపు కొంగు వైపు, దాన్ని మనము కొంగు ఎలా అయితే వేసుకోవడానికి సెట్ చేసుకుంటామో ప్లీట్స్, ఇవేమో శారీ ప్లీట్స్ అండి, అది కొంగు కోసం సెట్ చేసుకునేవి కూడా ఇలాగే సేమ్ మడిచి పెట్టుకోవాలన్నమాట. కాకపోతే ఆపోజిట్ వేలో, అంటే మనము కొంగు ఎలా అయితే వేసుకుంటామో అలాగా సేమ్ మనం ఎలా అయితే శారీ కట్టుకుంటామో అలాగే సెట్ చేసుకోవడం అండి. చాలా చాలా అంటే డిఫరెంట్గా శారీ డ్రైపింగ్ అనేది చేస్తూ ఉంటారు అమ్మవారికి. నేను లాస్ట్ ఇయర్ చేసింది నార్మల్గా చేశాను, ఈసారి నాకు ఎందుకో స్టెప్ వైజ్ చేస్తే బాగుండేది అనిపించింది. బట్ మీరు ఒకవేళ స్టెప్ వైజ్ అమ్మవారికి శారీ డ్రైపింగ్ చేయాలి అనుకుంటే 2 types బార్డర్స్ ఈక్వల్గా ఉండేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ దట్టు కొంచెం కాంట్రాస్ట్ బార్డర్స్ ఉంటే ఇంకా లుక్ బాగా వస్తుందన్నమాట. నేనేంటంటే నేను ఈ శారీ అమ్మవారికి కట్టాలి అనేది డిసైడ్ అయిన తర్వాతే నేను స్టెప్ వైజ్ చేద్దాము ఈసారి అనుకొని అప్పటికప్పుడు అనుకొని చేశాను. బట్ మీరు ముందే స్టెప్ వైజ్ చేయాలి అనుకుంటే మటుకు శారీని కొంచెం కాంట్రాస్ట్ బార్డర్స్, దట్టు సిమిలర్ బార్డర్స్ ఉన్నవి, పైన కింద సిమిలర్గా ఉన్న బార్డర్స్ ఉన్నవి తీసుకుంటే మీకు లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. నేను కట్టింది కూడా చాలా బాగా వచ్చింది. బట్ ఏంటంటే బార్డర్స్ అనేవి ఎప్పుడైనా కూడా ఎలివేట్ అవుతే మనకి ఆ శారీ అందం అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. సో మీరు ఒకవేళ స్టెప్ వైజ్ శారీ డ్రైపింగ్ అమ్మవారు చేసుకోవాలనుకుంటే మటుకు 2 వైపులా ఈక్వల్ బార్డర్స్ ఉన్నవి, కాంట్రాస్ట్ బార్డర్స్ ఉన్నవి చూసుకొని సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇంకా బాగా వస్తుందన్నమాట. సో ఇటువైపు నేను పళ్ళు వైపు పెడుతున్నానండి, మొత్తం కంప్లీట్గా ఫోల్డ్ చేసి పెట్టి సేఫ్టీ పిన్స్తో మనము వాటిని కుచ్చి పెట్టేసుకోవాలన్నమాట. ఒక 3 places మనం ఇలా కంప్లీట్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత సేఫ్టీ పిన్స్తో మనం అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి అవి అటు ఇటు కదలకుండా ఉంటాయండి. సో కంప్లీట్ శారీ డ్రైపింగ్ కోసము శారీ అనేది ఫోల్డింగ్స్ చేసి ప్లీటింగ్స్ అవన్నీ కంప్లీట్గా చేసేసి రెడీ పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్స్కి కూడా బ్లౌజ్ పీస్తో అలా ఫోల్డింగ్స్ చేసి నీట్గా పెట్టుకున్నానన్నమాట. ఒకే అటెంప్ట్లో ఫాస్ట్గా చేసేసుకున్నానండి, లేట్ చేయలేదు ఎందుకంటే ఇంకా టైం కూడా లేదన్నమాట. మనకి ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది, లాంగ్ డిస్టెన్స్ మాకు. బట్ వెళ్ళాలని ఆశ అందుకే వెళ్ళాను, ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పేసి వెళ్ళానన్నమాట. సో నేను ముందు రోజు చేసిన బ్యాక్డ్రాప్ డెకరేషన్ మీరు చూసారు కదండి. సో ఆ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అనేది నేను ఏ ప్లేస్లో నేను పెట్టుకోవాలి అనేది చూసుకొని అక్కడ పెట్టేసుకున్నానన్నమాట. పెట్టుకుని ఒక పెద్ద టేబుల్ తీసుకొని అమ్మవారి శారీ డ్రైపింగ్కి ఏంటంటే ఒకటి పెద్ద బిందె తీసుకోవడం బెస్ట్ అండి. కింద వైపు ఇలాంటి షేప్లో ఉన్న బిందె తీసుకుంటే ఏంటంటే అమ్మవారి శారీ డ్రైపింగ్ అనేది చక్కగా కుదురుతుంది. అండ్ పైన ఇంకొక చిన్న చెంబుకి స్టిక్ అనేది కట్టుకోవాలన్నమాట. దానితో ఏంటంటే మనం హ్యాండ్స్ పెట్టడానికి ఉంటుంది. ఇలా రెడీగా పెట్టుకున్నానండి ముందే, స్టిక్ కోలాటం స్టిక్ ఉంటుంది కదా దానికి ఒక దారంతో కట్టేసి రెడీ పెట్టుకొని ఈ రెండింటిని అటాచ్ చేయడానికి మధ్యలో నేను డబుల్ టేప్స్ పెట్టానన్నమాట. డబుల్ టేప్స్ పెడితే ఏంటంటే అస్సలు కదలలేదండి, చాలా స్ట్రాంగ్గా పట్టుకుందనమాట. ఇది మంచి ఐడియా అన్నమాట, మీరు పైన బిందకి కింద పైన చెంబుకి కింద బిందకి అటాచ్మెంట్ కరెక్ట్గా ఉండాలి అంటే డబుల్ టేప్ పెట్టి ట్రై చేయండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు శారీని మనము కింద ఉన్న బిందె వైపు ఎలా అంటే అండి, ఫోల్డ్ చేసిన శారీ ఉంటుంది కదా, కింది వైపేమో ఎక్కువ లెంత్ ఉంచేసి పైన కుచ్చీలు పైకి వచ్చేలాగా కొంచెం తక్కువ లెంత్లో ఉండేలాగా, ఈక్వల్ లెంత్ కాకుండా కిందిదేమో ఎక్కువ లెంత్ పైదేమో కొంచెం తక్కువ లెంత్లో ఉండేలాగా ఇలా చెంబు చుట్టూ చుట్టి పెట్టుకోవాలన్నమాట.
చుట్టు పెట్టుకున్నాక వాటి రెండింటిని మనం ఒక పెద్ద సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదండి, కొంచెం పెద్ద తీసుకోండి, రెండింటిని కలిపి కంప్లీట్గా సేఫ్టీ పిన్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. మనము ఇక్కడ కుర్చీల లెంత్ అనేది ఎంత ఉండాలి అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఎలా ఉండాలి అనేది మీరే చూసుకొని చేసుకోవాలన్నమాట. అంటే కింది వైపు ఉన్నది మరీ కిందికి అయిపోయి పైన వైపు ఉన్న కుర్చీలు మరీ పైకి అయిపోతే కూడా బాగుండదు. సో పైన కింది వైపు వచ్చిన కుర్చీలకి కొంచెమే పైగా ఉండేలాగా సెట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు లుక్ అనేది చాలా బాగా వస్తుంది. నేను ఫస్ట్ ఇలా పైవైపు పెట్టానండి, బట్ నాకు తర్వాత కుర్చీలు మరీ పైకి అయిపోయాయి అనేది అనిపించి ఒకసారి మళ్ళీ సేఫ్టీ పిన్ తీసి తర్వాత మళ్ళీ ఇంకొంచెం కింది వైపుకు జరిపేసి పెట్టుకున్నానమాట. వన్స్ మనం సేఫ్టీ పిన్తో కరెక్ట్గా పెట్టేశామంటే ఇంకా క్లిప్స్ అన్నీ తీసేయొచ్చండి. క్లిప్స్ అన్నీ తీసేసి ఆ కుర్చీలు అనేవి ఆ బింద చుట్టూ చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ది లెఫ్ట్ హ్యాండ్ వైపు, రైట్ హ్యాండ్ది రైట్ హ్యాండ్ వైపు అలా చక్కగా సెట్ చేసుకొని పైన వైపు ఉన్న కుర్చీలను కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. సో ఇప్పుడు చూసారు కదండి, నాదేంటంటే ఇక్కడ శారీ అనేది సిమిలర్ కలర్ అయిపోయిందనమాట. అంటే కాంట్రాస్ట్ బార్డర్స్ లేవు, అండ్ దట్టు పైన వైపుది చాలా చిన్న బార్డర్ అయిపోయిందండి. సో అందుకని చెప్పేసి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ స్టెప్ వైస్ శారీ కట్టాలి అనుకుంటే బార్డర్స్ అనేవి కాంట్రాస్ట్ లాగా ఉండేలాగా చూసుకోండి. సో ఇక్కడ చూసారు కదండి, స్టెప్స్ అనేవి కొంచెము చిన్నగా అయిపోయాయని నేను నెక్స్ట్ ఆ పైన వైపు ఉన్న స్టెప్స్ని కొంచెం కిందికి జరిపి మళ్ళీ పిన్ చేసి కుచ్చిళ్ళు అనేవి సెట్ చేస్తున్నానన్నమాట. నెక్స్ట్ ఇంకా మనము శారీ ఎలా కట్టుకుంటామో, కొంగు ఎలా వేసుకుంటామో అలాగే అమ్మవారికి కూడా ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి వెనకాల వైపు నుంచి పెట్టేసి ఒక సేఫ్టీ పిన్తో మనము ఆ స్టిక్ ఏదైతే ఉందో కోలాటం స్టిక్కి దాని నుంచి కదలకుండా ఉండడానికి గట్టిగా సేఫ్టీ పిన్ అనేది ఆ క్లాత్ నుంచి కుచ్చి పెట్టుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్స్ అనేవి కదలకుండా ఉంటాయండి. హ్యాండ్స్ పెడితే ఎప్పుడైనా సరే అమ్మవారికి చాలా అందం వస్తుందండి. మీరు పెట్టగలిగితే మటుకు హ్యాండ్స్ కూడా పెట్టి డెకరేట్ చేసుకోండి అమ్మవారిని, చాలా బాగుంటుంది. శారీ డ్రేపింగ్లో మెయిన్ టాస్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఆ పళ్ళు అంతా సెట్ చేసుకొని ఆర్నమెంట్స్ పెట్టేసుకొని అమ్మవారి రూపు పెట్టుకుంటే అయిపోతుంది. ఎప్పుడు కానీ అమ్మవారి రూపు పెట్టకముందే మనం ఆర్నమెంట్స్ అనేవి సెట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి అవి ఈజీగా పడతాయి అండ్ సెట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఆర్నమెంట్స్ అన్నీ బ్యాక్ వైపు థ్రెడ్తో ఉండేలాంటి ఆర్నమెంట్సే చూస్ చేసుకున్నానమాట. అప్పుడు మనకి ఏంటంటే హైట్ అనేది ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది మనకి ఈజీగా అవుతుంది. అంటే అన్ని హారాలు ఒకే లెంత్లో ఉన్నాయనుకోండి మనకి పెట్టడం కష్టమవుతుంది కదా. సో అందుకని ఒక స్టెప్ వైజ్ ఉండేలాగా పెట్టుకున్నానమాట. అండ్ దట్టు ఒకటి ఆర్నమెంట్ అయితే డైరెక్ట్గా ఒడ్డానంలాగా యూజ్ చేసేలా కూడా సెట్ చేసుకున్నాను. దానికి బ్యాక్ థ్రెడ్ ఉండడం వల్ల మనం ఎలా అంటే అలా ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం అండి, మీరు శారీ డ్రేపింగ్ చేయాలి అనుకున్నప్పుడు అమ్మవారికి
కొంచెం మినిమం లైట్ వెయిట్ ఉండేవే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మరీ ఎక్కువ బరువు ఉంటే మనం కట్టడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. లైట్ వెయిట్ ఉన్నవి, మరి ఉబ్బు ఉబ్బుగా లేనివి, అలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చెప్పాను కదండి, ఎప్పుడైనా సరే బార్డర్స్ అనేవి కాంట్రాస్ట్ బార్డర్స్ ఉండేలాగా కూడా సెలెక్ట్ చేసుకోండి. శారీస్ లుక్ అనేది చాలా చాలా బాగా వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ ఒడ్డానం లాగా నా దగ్గర ఉన్న ఒక హారాన్ని సెట్ చేస్తున్నానండి. ఆ తర్వాత మెడలో కూడా హారాలు ఇలా సెట్ చేసుకున్నానన్నమాట. ఇంకా జ్యువెలరీ కూడా పెట్టిన తర్వాత అమ్మవారు చాలా చాలా చక్కగా కనిపిస్తున్నారన్నమాట. ఇంకా మిగిలిపోయింది వచ్చేసి మనము అమ్మవారి రూపు పెట్టడం అంతే. అమ్మవారి రూపు పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో అండి మీకు చూపిస్తాను చూడండి. నేను అమ్మవారి రూపు పెట్టడానికి కొబ్బరికాయను యూజ్ చేస్తానండి. సో కొబ్బరికాయ పెట్టిన తర్వాత కొబ్బరికాయకి సపోర్ట్తో ఉండేలాగా అమ్మవారి రూపు అనేది కడతానన్నమాట. అమ్మవారి రూపు కట్టడానికి వెనకాల వైపు థ్రెడ్ ఉంటుంది కదండి, సో ఆ థ్రెడ్తో కట్టిన తర్వాత అది కదలకుండా ఉండడానికి వెనకాల వైపు మన ప్లాస్టర్స్ ఉంటాయి కదండి, అలాంటివి పెట్టి పెడితే ఏంటంటే ఇంకా మనం కొబ్బరికాయ నుంచి అమ్మవారి రూపు అనేది కిందికి మీదికి జరగకుండా ఉంటుందన్నమాట. సో నేను ఇలా మంచిగా థ్రెడ్తో టై చేసిన తర్వాత అలా సేఫ్టీగా ఉండడం కోసం అని చెప్పేసి వెనకాల వైపు ప్లాస్టర్స్ కూడా పెట్టి మంచిగా సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడండి అమ్మవారి రూపు పెట్టిన తర్వాత ఎంత అందంగా ఉందో, చాలా బాగా అందం వచ్చిందన్నమాట. ఈ రూపు మీకు ఐడియా ఉందా అండి? వీడియోస్లో నేను ఆల్రెడీ షేర్ చేశాను, వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసిన షాపింగ్ అనేది, అది ఇంకా ఎవరైనా చెక్ చేయకపోయి ఉంటే తప్పకుండా చెక్ చేయండి. సో ఇది యాగ్రోమెక్లో తీసుకున్నానమాట. అండ్ ఈసారి అమ్మవారికి కొత్త జడ తీసుకున్నానండి, లాస్ట్ టైం తీసుకున్నది పూల జడ అన్నమాట. సో పూల జడ పెట్టేసి అన్ని పూలు వేస్తే కంప్లీట్ పూలలాగే ఉంది కానీ జడలాగా చక్కగా కనిపించట్లేదని చెప్పేసి ఈసారి కంప్లీట్గా జడకుచ్చు అనేది మంచి తీసుకున్నాను. అండ్ ఈ పూలమాలలు కూడా నేను బేగంబజార్లో తీసుకున్నానండి. ఇవన్నీ మీకు వీడియోలో షేర్ చేశాను డీటెయిల్స్, ఎవరైనా ఇంకా ఆ వీడియో చెక్ చేయకపోయి ఉంటే తప్పకుండా చూడండి. సో ఇలా పూలమాల వేసి సైడ్స్కి కూడా పూలు పెట్టేసి అండ్ లాంగ్ లెంత్లో వచ్చేలాగా కూడా పూలు ఉన్నాయన్నమాట, పూల దండలు నా దగ్గర. సో వాటితో కంప్లీట్ డెకరేషన్ అనేది ఫినిష్ చేశానండి. వరలక్ష్మి వ్రతం అంటే చాలా పనులు ఉంటాయండి, మీ అందరికీ తెలిసిందే. దట్టు కొంచెం ఎక్కువ డెకరేటివ్గా ఇంకా నీట్గా మంచిగా చేయాలి, కొంచెం గ్రాండ్గా అనుకుంటే ఇంకా పని ఎక్కువ ఉంటుందన్నమాట. సో 2 డేస్ ముందు నుండే అంటే ఒక వెనస్డే నుంచే మన పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటే కూల్గా ప్రశాంతంగా మనం వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. ముందు ఇవన్నీ చేసి పెట్టుకుంటే మనం వ్రతం రోజు ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవడానికి ఉంటుందండి. సో నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా, కూల్గా ప్రశాంతంగా ఒక 2 డేస్ అమ్మవారి ఐటమ్స్కి, డెకరేషన్కి, వీటన్నిటికీ స్పెండ్ చేసామనుకోండి మనకు వ్రతం అనేది అంత ఈజీగా అయిపోతుందన్నమాట. సో నేను వెనస్డే వచ్చేసి అమ్మవారికి బ్యాక్డ్రాప్ డెకరేషన్ అని చేశాను, థర్స్డే వచ్చేసి అమ్మవారి పూజా సామాగ్రి పూలు పళ్ళు షాపింగ్ చేశాను, అండ్ ఈవినింగ్ థర్స్డే ఈవినింగ్ అమ్మవారికి శారీ డ్రెప్పింగ్ చేసి చక్కగా అలంకరించుకున్నానండి. ఇంకా ఫ్రైడే ఓన్లీ నాకు పూజ పనులే మిగిలాయన్నమాట. సో చాలా బాగా చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ కూడా నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. డెకరేషన్ శారీ డ్రెప్పింగ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందనేది కూడా ఇందులో యాడ్ చేస్తాను, చూసేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బై.